హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ బ్లాగ్స్. మనం ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా కప్ కేక్స్ని 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొలతలను కనుక మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జనరల్గా కేక్ ప్రిపేర్ చేయాలి అంటే మనం 40 మినిట్స్ పాటు బేక్ చేస్తాం కదా, సో గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఇలా 10 మినిట్స్లో ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు వరకు కాచుకున్న పాలను యాడ్ చేద్దాము. తర్వాత 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. తర్వాత 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాము. స్వీట్నెస్ కోసం 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండి యాడ్ చేద్దాము. కేక్ ఫ్లఫీగా రావడం కోసం 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది కూడా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి చేత్తో మిక్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రాసెస్ అయితే 20 మినిట్స్ వరకు మనం మిక్స్ చేయడానికే సరిపోతూ ఉంటుంది. ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా ఎటువంటి పిండి ముద్దలు లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కేక్ ప్యాటర్న్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గుంతు పునుగుల పెనాన్ని యూస్ చేసి ఇప్పుడు మనం కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఈ పెనాన్ని పొయ్యి మీద పెట్టి ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేద్దాము. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఒక్కొక్క గుంటలో మన కేక్ ప్యాటర్న్ని ఫిల్ చేద్దాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గుంటల్లో బ్యాటర్ని ఫిల్ చేయండి. ఇలా కేక్ బ్యాటర్ అంతా కూడా అన్ని గుంటల్లో ఫిల్ చేసిన తర్వాత చాక్లెట్ పీసెస్ని కానీ లేదా డ్రై ఫ్రూట్స్ని కానీ లేకపోతే టూటీ ఫ్రూటీ పీసెస్ని కానీ వేసుకుందాము. ఇలా మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే 2 యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్ యూజ్ ఏంటంటే గ్యాస్ అనేది చాలా తక్కువ యూజ్ చేయొచ్చు. సెకండ్ యూజ్ ఏంటంటే అంట్లు అనేవి ఎక్కువ పడవు. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఏదైనా ఒక స్పూన్ కానీ లేదా చాక్తో కానీ గుచ్చి చెక్ చేద్దాము. ఇలా బ్యాటర్ అనేది స్పూన్కి కానీ లేదా నైఫ్కి కానీ అంటకుండా ఫ్రీగా వచ్చేస్తే కేక్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిద్దాము. చూడండి, కేక్స్ అనేవి ఎంత స్మూతీగా మనం బయట కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టెక్స్చర్తో ఉంటాయి. నా వరకు అయితే కేక్ ప్రిపేర్ చేయడానికి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పట్టిందండి, బట్ వీడియో ఎడిట్ చేయడానికి మాత్రం 1 అవర్ దాకా పట్టింది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అను లవ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి మా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.